నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. స్త్రీలలో నెలసరి సమస్యలు తలెత్తడానికి కారణాలు ఏంటి, ఏ వయసులో ఈ సమస్యలు తలెత్తాయి, ఇలాంటి వాటిపై సలహాలు సూచనలు అందించడానికి డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ భారతి గారు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే. అసలు స్త్రీలలో పీసీఓడీ ప్రాబ్లమ్ అని ఎక్కువగా చూస్తూ ఉంటాం, అసలు ఈ పీసీఓడీ అంటే ఏంటి? ఓకే, మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయండి. అంటే అందులో ఈస్ట్రోజెన్స్ కానీ, ప్రొజెస్టెరాన్స్ కానివ్వండి, ఎల్హెచ్ కానివ్వండి, ఎఫ్ఎస్హెచ్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఇవన్నీ మన బాడీలో సమతుల్యంలో మెయింటైన్ అయినప్పుడు మాత్రమే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ ఈ వాల్యూస్లో ఎటువంటి హెచ్చు తగ్గులు చూసినప్పుడు ఆడవారిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాము. అంటే నెలసరి సమస్యలు కానివ్వండి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానివ్వండి, లేదంటే ఇంకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ డిజార్డర్స్, ఇవన్నీ మనం ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన మాత్రమే చూస్తూ ఉంటాము. అందులో పీసీఓఎస్ అనేది కానివ్వండి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మాత్రమే కలుగుతూ ఉంటాయి అన్నమాట. పీసీఓఎస్ ఆర్ పీసీఓడి అనగా రెండు ఒకటే, బట్ పీసీఓఎస్ అంటే ఏంటి అంటే సిండ్రోమ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అండి. అంటే సిండ్రోమ్ అంటే గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ చూస్తామన్నమాట. బోత్ ఫిజికల్గా మెంటల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ చూడడం వల్ల దీన్ని పీసీఓఎస్ అని కూడా అంటూ ఉంటారు. దీనికి కాజ్ అవుతూ ఏ ఏజ్లలో అయినా ఇవి మనం చూస్తూ ఉండొచ్చు అనమాట దీని సిమ్టమ్స్ని. అంటే టీనేజర్స్ నుంచి, లేదంటే ఎర్లీ స్టేజెస్లో మెన్స్ట్రువల్ సైకిల్ బిగిన్ అయిన తర్వాత నుంచి, లేదంటే 40 ఇయర్స్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉమెన్లో ఏజెస్లోని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అసలు కారణం ఏంటి డాక్టర్, ఈ పీసీఓఎస్ పీసీఓడికి గురికావడానికి కారణాలు? జనరల్గా పీసీఓడికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే జెనెటికల్ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి క్యారీ ఆన్ అవుతూ ఉంటాయి ఫ్యామిలీలో. ఇంతకుముందు ఉన్న వాళ్ళలో గ్రాండ్ మదర్స్కి, గ్రాండ్ ఫాదర్స్కి ఉన్నప్పుడు అలాగూ కూడా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇంకొంతమందిలోని థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత సీక్వెన్స్గా కూడా చూస్తూ ఉంటాం. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తర్వాత వీళ్ళు మళ్ళీ పీసీఓడి ప్రాబ్లమ్స్కి కూడా గురికావడం చూస్తాం. అండ్ ఇంకొంతమందిలో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా చూస్తాం. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే జనరల్గా ఎక్కువ మంది జాబ్స్ చేసేటప్పుడు స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం కానివ్వండి, అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడము, లేదంటే ప్రాపర్ న్యూట్రిషన్ అనేది తీసుకోకపోవడము, లేదంటే ప్రాపర్గా వెయిట్ అనేది మెయింటైన్ చేయకుండా ఒబేసిటీ అవ్వడము, లేదంటే ఫాస్ట్ ఫుడ్స్ ఫాలో అవ్వడము, ఇలాగా ఎక్సర్సైజెస్ లేకుండా ఉండడం, లేదంటే విగరస్గా ఎక్సర్సైజ్ చేయడము, ఇలా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి కూడా మనకి చాలా ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు పీసీఓడిలో అనమాట. మెయిన్గా ఈ పీసీఓఎస్ ఆర్ పీసీఓడి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి డాక్టర్? ఓకే, పీసీఓఎస్లో మనం చూసినట్లయితే సిమ్టమ్స్లో ఎక్కువ చాలా మంది పేషెంట్స్ ఒబేస్ ఎక్కువ అయిపోతూ ఉంటారు అనమాట. అంటే బాగా వెయిట్ పెరిగిపోవడము, లేదంటే ఫేషియల్ హెయిర్ డెవలప్ అయిపోవడము, తర్వాత వాళ్ళు ఇర్రెగ్యులర్గా మెన్సెస్ అనేవి అట్లీస్ట్ 1 ఇయర్లో 8 మెన్స్ట్రువల్ సైకిల్స్ కూడా వాళ్ళకి అటెండ్ అవ్వకపోవడము, అండ్ ఇంకా ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎగ్ ఓవులేషన్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవ్వకపోవడము ఓవా అనేది, లేదంటే నల్లటి వలయాలు ఏర్పడము మెడ దగ్గర, లేదంటే సమ్ పీపుల్లో హెడేక్ కూడా ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది అనమాట దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన. ఇందులో ముఖ్యంగా మనకి ఆండ్రోజన్ అనే హార్మోన్స్ అనేవి ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతాయి. సో అది మెయిన్ కాజేషన్ అనమాట పీసీఓడిలోని. బరువు పెరగడము, ఇలా ఫేషియల్ హెయిర్ డెవలప్ అయిపోవడము, ఎక్కువగా పింపుల్స్ అనేవి రావడము, ఇవన్నీ వారిలో చూస్తూ ఉంటాము. అసలు వన్స్ పీసీఓడి వచ్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఓకే, మనం జనరల్గా పీసీఓడి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత మాక్సిమం వాళ్ళు ఇలాంటి ఇందాక చెప్పుకున్నట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమన్నా ఉంటే స్ట్రెస్ని కొంచెం తగ్గించుకోవడము, ఫుడ్ ప్రాపర్గా తీసుకోవడము, తర్వాత ఒబేసిటీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మేనేజ్ చేసుకోవడము, తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి, ఫ్యాటీ ఫుడ్స్ కానివ్వండి అలాంటివి అవాయిడ్ చేసుకోవడము, ప్రాపర్గా ఎక్సర్సైజెస్, అంటే కొంతమంది యోగా ఫాలో అవుతారు, కొంతమంది ఎక్సర్సైజ్ ఫాలో అవుతారు, ఇలా వారికి తగినట్టుగా ఎక్సర్సైజెస్ అనేవి చేయడము, తర్వాత ఏదన్నా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ముందే అవి ఏమన్నా ఇన్ఫెక్ట్ అయినామా, లేదంటే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, క్యారీ అవుతున్నాయా, లేదా ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేవి ఏమన్నా చూస్తున్నామా, అవి అనేవి ముందే ఒక్కసారి డాక్టర్ దగ్గర సంప్రదించుకుంటే ప్రాబ్లం అనేది ఇనిషియల్ స్టేజెస్లో మనం క్యూర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే చాలా మందిలో పీసీఓడి ప్రాబ్లం ఇన్ఫెర్టిలిటీ కూడా దారితీస్తుంది. సో అసలు ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది ఇన్ఫెర్టిలిటీ మీద పీసీఓడి అనేది? ఇన్ఫర్టిలిటీ అంటే జనరల్గా మనం చూసినట్లయితే మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ వరకు కపుల్ ఎటువంటి బర్త్ కంట్రోల్ పిల్స్ కానివ్వండి, లేదంటే కాంట్రాసెప్టివ్స్ కానివ్వండి, ఇలాంటివి ఏవి వాడకపోయినప్పటికీ కూడా వైఫ్ ప్రెగ్నెన్సీ అనేది అవ్వరు.
సో అటువంటి టైంలో అట్లీస్ట్ మనం 1 ఇయర్ వరకు చూడాలి ఇలాగా చూసినప్పటికీ కూడా అవ్వకపోతే దాన్ని మనం ఇన్ఫర్టిలిటీ కింద తీసుకోవాల్సి వస్తుంది ఇన్ఫర్టిలిటీలో బోత్ మెన్ అండ్ ఉమెన్ కి ఈక్వల్ రోల్స్ ఉంటాయి అన్నమాట అంటే 50-50% అనేది ఉంటుంది బట్ కంపారిటివ్ గా మెన్ కి చూస్తే ఉమెన్ లో పిండం ఎదుగుదల నుంచి డెవలప్మెంట్ మొత్తం మనకి ఫీమేల్ లోనే చూస్తాం కాబట్టి ఎక్కువగా మనం కారణాలు దానికి ఇన్ఫర్టిలిటీకి గల కారణాలు ఫీమేల్ ఎక్కువ ఉంటాయి అని చెప్పుకోవచ్చు అందులో పిసిఓడి కానివ్వండి లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేవి మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి ఆల్మోస్ట్ ఒక 50% వరకు జనరల్ గా ఇన్ఫర్టిలిటీ కి మనం ఫీమేల్ లో చూసినట్లయితే ఫోర్ టైప్స్ ఆఫ్ కాజెస్ గా మనం చెప్పుకోవచ్చు వాట్ అంటే యూట్రస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఏదైనా ఫైబ్రాయిడ్స్ అలా ఫామ్ అవడం వల్ల లేదంటే ట్యూబల్ బ్లాక్స్ ఉంటాయి అన్నమాట అంటే అండాశయాల్లో రిలీజ్ అయినటువంటి ఎగ్స్ ఫెర్టిలైజేషన్ అనేది ట్యూబ్స్ లో జరగాలి అక్కడ ఏదైనా ట్యూబల్ బ్లాక్స్ వల్ల లేదంటే ఓవులేషన్ పరిపక్వం చెందకుండా మెచ్యురేషన్ అవ్వకుండా అవి నీటి బుడగల్లాగా పీసీఓడిలో మనం చూస్తాము ఆ కండిషన్ అది ఫామ్ అయిపోవడము ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో అందువల్ల వీటి వల్ల ఎగ్స్ అనేవి రిలీజ్ అవ్వవు సో దాని వల్ల ఏమవుతుంది అంటే భార్య భర్తకి ఎప్పుడు కలిస్తే ఓవులేషన్ జరిగినప్పుడు ఎప్పుడు జరుగుతుందో మనం ఎస్టిమేట్ చేయలేం కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట మనతో మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు ఓకే మాట్లాడదాం విజయ గారు నంద్యాల నుంచి నమస్తే విజయ గారు నమస్తే మేడం మాట్లాడండి డాక్టర్ గారు మేడం మా అమ్మాయికి మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అయ్యిందండి ఓకే అండి ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి పోయిందండి ఓకే అండి తర్వాత నుంచి మెన్సెస్ రావడం లేదండి అసలు సరిగా ఓకే ఓకే అండి మీ అమ్మ ఏజ్ ఎంత ఉంటుంది విజయ గారు 23 అండి ఓకే ఓకే అండి జనరల్ గా మనం ఇందులో చూసుకున్నట్లయితే మెయిన్ గా 23 ఇయర్స్ అన్నారు ఒకసారి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది ఓకే బాగుంది ఇందులో మనకి చూసినట్లయితే స్పెర్మ్ క్వాలిటీ క్వాంటిటీ అనేది కూడా ముఖ్యంగా ఉంటుంది అన్నమాట హస్బెండ్ లోని మనం చూసినట్లయితే క్వాలిటీ అండ్ క్వాంటిటీ దాని మోటిలిటీ కూడా ఉంటుంది ఆమె ప్రెగ్నెన్సీ కూడా అయ్యారు ఒకసారి అంటే సో అందులో మాక్సిమం ప్రాబ్లం ఉండకపోవచ్చు అండ్ సమ్ టైమ్స్ హెల్దీ స్పెర్మ్ కాకపోయినా కూడా ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి అట్ ది సేమ్ టైం ఫిమేల్ లో కూడా ఎగ్ అనేది కూడా హెల్దీగా ఉండే ఓవర్ రిలీజ్ అవ్వకపోయినా కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అటువంటి టైమ్స్లో కానీ లేదంటే పీసీఓడి ఉన్నప్పుడు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చి మిస్క్యారేజెస్ అంటే అబార్షన్స్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది తర్వాత మెన్సెస్ రావట్లేదు అన్నారు కాబట్టి ఎటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా జరగడం వలన మీ అమ్మాయికి నెలసరి రాకుండా అవుతుందండి ఒకసారి మీరు టెస్ట్లు అవి కనుక చేయించుకుంటే పీసీఓడికి సంబంధించి ఏదైనా థైరాయిడ్ హార్మోన్స్ కానివ్వండి టీఎస్హెచ్ ఇలా ప్రొఫైల్ తీసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉందా అనేది మనకి తెలుస్తుంది సో దానివల్ల మీకు ఏది కాజ్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అలాగే మెయిన్గా పీసీఓడి కాంప్లికేషన్స్ అంటే ఏ విధంగా ఉంటాయి డాక్టర్ ఓకే మనం జనరల్గా చూసినట్లయితే పీసీఓడిలో ఎక్కువ ఒబేస్గా అయిపోవడం వల్ల వాళ్ళకి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వెయిట్ అంతా నీస్ పైన పడిపోతుంది కాబట్టి ఒబేస్ ఎక్కువ అయిపోయి వాళ్ళలో నీ జాయింట్ పెయిన్స్ అనేవి రావడము లేదంటే ఇందులోనే ఎక్కువ కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువైపోవడం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువైపోవడం వల్ల సమ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనేవి రావడము లేదంటే మూడ్ స్వింగ్స్ అయిపోవడము అంటే ఇటు ఫిజికల్గా వచ్చే సిమ్టమ్స్ వల్ల మెంటల్గా డిప్రెస్ అయిపోవడము మూడ్ స్వింగ్స్ రావడము అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట వీరిలో సో ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడం వల్ల వాళ్ళుగా మెంటల్గా ఎక్కువగా వరి అవుతూ ఉంటారు సో దానివల్ల రెస్ట్లెస్ అయిపోవడము ఎక్కువగా ఆలోచించేయడము నిద్ర పట్టకపోవడము ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా దారితీస్తుంది ఓకే పీసీఓడి వచ్చిన తర్వాత వాళ్ళు లైఫ్ స్టైల్లో ఏదైనా చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా లేదంటే ఈ ఇర్రెగ్యులర్ మెన్సెస్కి సంబంధించి కానీ వాళ్ళు లైఫ్ స్టైల్ ఎటువంటి చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఇర్రెగ్యులర్ మెన్సెస్ అంటే ఏంటి అంటే మెన్సెస్ అనేవి జనరల్గా 28 డేస్ to 30 డేస్ ఆఫ్ లైఫ్ సైకిల్ ఉంటుందండి ప్రతి ఉమెన్కి మంత్లోని 28 డేస్కి కానీ లేదా 30 డేస్ కానీ మనం మెన్స్ట్రువల్ సైకిల్ అనేది చూడడం జరుగుతుంది బట్ సమ్ పీపుల్ ఏమవుతుంది అంటే ఇర్రెగ్యులర్గా అవుతారు అంటే ఇంకొంతమంది 30 డేస్కి అవుతారు 35 డేస్కి అలా అవుతుంటారు బట్ ఎక్కువగా కొంతమంది దానికి మించి కూడా అవుతూ ఉంటారు ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేది ఎప్పుడు అంటామంటే ఒక మంత్లోనే 15 డేస్ గ్యాప్ తోటి మళ్ళీ పీరియడ్స్ అనేవి రియాకర్ అవ్వడము లేదంటే స్పాటింగ్ లాగా కొంతమంది పేషెంట్స్ చెప్తారు డైలీ వన్ డ్రాప్ అలా స్పాటింగ్ లాగా అవుతుంది అని చెప్పి సో దాన్ని కూడా మనం ఇర్రెగ్యులర్ మెన్సెస్గా తీసుకోవాల్సి వస్తుంది అంటే ప్రొలాంగ్డ్గా 15 డేస్ అలా కంటిన్యూస్గా అవుతూ ఉంటే లేదంటే ఒక 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి ఇలా చూస్తూ ఉంటామన్నమాట దాన్ని కూడా మనం ఇర్రెగ్యులర్ మెన్సెస్ కింద తీసుకుంటూ ఉంటాము సో ఇటువంటి ఇర్రెగ్యులర్ మెన్సెస్లో కానివ్వండి లేదంటే పీసీఓడి సమస్యలు లేదంటే ఎటువంటి ఆడవారికి సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఫస్ట్ మనం చేసుకోవాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్ ఏముంటాయంటే ఏదైనా స్ట్రెస్ ఉంటే ఫస్ట్ దాన్ని అవాయిడ్ చేయగలగాలి అండ్ ప్రాపర్గా ఎక్సర్సైజెస్ అనేవి ఫాలో అవ్వాలి అంటే
ఎంతైతే వర్క్ చేస్తున్నామో దానికి తగినట్టు రెస్ట్ తీసుకోవాలి ప్లస్ ఎంత తింటున్నామో దానికి తగినట్టు కూడా వర్క్ చేయడం అనేది ఉండాలి అండ్ ప్రాపర్ డైట్ మేనేజ్మెంట్ కానివ్వండి లేదంటే ఫ్యాట్ ఫుడ్స్ తగ్గించుకోవడం కానివ్వండి అండ్ ఫ్రూట్స్ తీసుకోవడము ఇటువంటి చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల కొంతమందిలో మైల్డ్ గా ఉండే వాళ్ళు దాని వల్ల వాళ్ళకి ఒక యూస్ అనేది ఉంటుంది కొంచెం ప్రాబ్లం ఎక్కువయ్యే కొద్దీ మనం కొంచెం మెడికేషన్ సపోర్ట్ ఇచ్చామంటే దాన్ని రికవరీ చేయొచ్చు మరొక కాల్ ఉన్నారు డాక్టర్ మాట్లాడదాం వెంకటలక్ష్మి గారు నమస్తే అండి వెల్కమ్ టు హలో డాక్టర్ నమస్తే అండి మాట్లాడండి భారతి గారు ఉన్నారు డాక్టర్ భారతి గారు మాట్లాడండి వెంకటలక్ష్మి అండి 29 ఇయర్స్ నాకు ఓకే అండి చెప్పండి నాకు పిల్లలు ఇద్దరు పిల్లలండి ఆపరేషన్ అయిపోయింది ఓకే కానీ నెలసరి డేట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నదండి అసలు 8 మంత్స్ కి అలా వస్తుందండి ఎన్ని మంత్స్ కి వస్తుందమ్మా వెయిట్ కూడా పెరిగిపోతానండి బాగా ఓకే అది నేను ఓరల్ టాబ్లెట్స్ ఇంతకు ముందే డాక్టర్ గారిని సంప్రదించడం జరిగిందండి ఓకే అమ్మా అక్కడి 21 టాబ్లెట్స్ వేసుకోమ్మా ఒక 3 నెలలు ఓరల్ టాబ్లెట్స్ వాడు అన్నారు ఓకే అవి వాడితే వచ్చేవండి మళ్ళీ అవి ఆపేశాక రావడం మానేసి ఏమైనా టాబ్లెట్స్ వాడుతుంటేనే వస్తున్నాయండి లేకపోతే రావట్లేదు ఓకే 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 విజయ్ గారు జనరల్ గా మనం చూసినట్లయితే సిజేరియన్స్ తర్వాత కానివ్వండి ఇట్లా ఏమవుతుంది అంటే ఫిజికల్ నార్మల్ డెలివరీస్ తర్వాత కానివ్వండి ఫిజికల్ గా అండ్ మెంటల్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా జరిగిపోతుంది సో దాని వల్ల ఏంటంటే మెన్స్ట్రువల్ ఇష్యూస్ అనేవి ప్రతి ఒక్కరిలో ఆకర్ అవుతాయి అంటే కొంతమందికి ఎక్కువ రోజులు ఉండొచ్చు కొంతమందికి తక్కువ రోజులు ఉండొచ్చు అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మీరు బయట నుంచి తీసుకున్నప్పుడు మాత్రం మీకు పీరియడ్స్ ఆకర్ అవుతున్నాయి ఇటువంటి వాటికి మన హోమియోపతిలో కూడా చక్కని మెడిసిన్స్ ఉన్నాయండి వాటి వల్ల మనము కాన్స్టిట్యూషన్ రీబ్యాక్ చేయొచ్చు అంటే ఏదైనా కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని మళ్ళీ తీసుకొని రావచ్చు సో దానివల్ల ఏమవుతుంది అంటే నార్మల్గా మనం న్యాచురల్గా ప్రొడ్యూస్ చేయగలుగుతాం హార్మోన్స్ని మన మెడిసిన్స్ ద్వారా సో దానివల్ల ఏంటంటే మీకు మెన్సెస్ మళ్ళీ రెగ్యులర్ అయిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇవి జనరల్గా డెలివరీస్ అయిపోయిన తర్వాత కొంతమంది కంప్లైంట్ పేషెంట్స్ చేస్తుంటారు ఇలాగా మెన్సెస్ అనేవి ఆగిపోయి మళ్ళీ ఇంకా రావట్లేదు అని చెప్పి అది మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతూ ఉంటుంది వాటికి మన హోమియోలో చక్కని మెడిసిన్స్ ఉన్నాయి నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అర్చన నమస్తే మేడం మాట్లాడండి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడొచ్చు మీరు నమస్తే మేడం చెప్పండి అమ్మా నమస్తే మేడం మంత్ నాకు మంత్లీ మంత్లీ 20 డేస్ 25 డేస్ వస్తుంది మేడం ఓకే అండి ఎక్కువ అవుతుంది మేడం మంత్ అది దాని వల్ల పెయిన్ ఎక్కువ వస్తుంది నడుము నొప్పి అంత ఓకే మీ ఏజ్ ఎంత అండి నా ఏజ్ 34 మేడం ఓకే పిల్లలు ఉన్నారా అండి ఉన్నారు మేడం ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మేడం ఓకే ఓకే అండి జనరల్గా మనం ఇందులో చూసుకున్నట్లయితే మ్యాక్సిమమ్ ఒక 30-34 ఇయర్స్లో పిల్లల తర్వాత వస్తుంది ఎక్కువగా చెప్తారు హెవీగా వస్తుంది బ్లీడింగ్ విత్ పెయిన్ వస్తుంది అని చెప్పి అంటే కొంతమందిలో ఇలాగ హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో పాటు ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఏమైనా కణితలు అని అవి ఫామ్ అయితే కనుక యూట్రస్లో గర్భాశయంలో మనం ఇటువంటి కండిషన్స్ చూస్తూ ఉంటామన్నమాట ఎక్కువగా బ్లీడింగ్ అయిపోవడము తర్వాత నీరసము అంటే ఎక్కువ బ్లడ్ లాస్ వల్ల ఎనీమియా అనే కండిషన్ అంటే రక్తహీనత అనేది రావడము గుండె దడ కొట్టుకోవడము ఎక్కువ రోజులు బ్లీడింగ్ అయిపోవడం వల్ల నీరసం రావడము ఇలాంటివి ఉంటాయమ్మా ఒక్కసారి మీరు యుఎస్జి స్కానింగ్ ఒక్కసారి యూట్రస్ కనుక తీయించుకున్నారంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి అది రెక్టిఫై చేసుకోవడానికి ఈజీ అవుతుంది అలాగే పీసీఓడికి సంబంధించి ల్యాబ్ టెస్ట్లు అనేవి ఏ విధంగా ఉంటాయి డాక్టర్ ఓకే జనరల్గా మనం చూసినట్లయితే పీసీఓడిలో నీటి బుడగలు ఫామ్ అయ్యేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట ఇది ఒకటి లేదా రెండు అండాశయాల్లోనూ ఫామ్ అవ్వచ్చు మనం కనుక యుఎస్జి ఆఫ్ యూట్రస్ అండ్ పెల్విస్ యుఎస్జి ఆఫ్ యూట్రస్ తీస్తే అండ్ ఓవరీస్ తీసినప్పుడు ఓవరీస్లో నీటి బుడగల్లాగా ఫామ్ అవ్వడం అనేది చూస్తామన్నమాట అండ్ దీంతోపాటు ఆండ్రోజన్ హార్మోన్స్ అనేవి చెక్ చేయించుకుంటే వాటి లెవెల్స్ అనేవి రైజ్ అవ్వడం జరుగుతుంది అండ్ ఇంకా కొంచెం కొలెస్ట్రాల్ టెస్ట్ ఇది కూడా చేయించుకున్న కొలెస్ట్రాల్ అమౌంట్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి ఇవి కూడా మనకి కొంచెం అమౌంట్లోనే హెల్ప్ అవుతాయి పీసీఓడి డిటెక్ట్ చేయడానికి వీటితో పాటు ఫిజికల్గా మనము చూడొచ్చు అనమాట యాక్నీ ఎక్కువగా డెవలప్ అయిపోవడం ఓవర్ వెయిట్ అయిపోవడం మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ రావడము ఇలాగా నల్లటి వలయాలు ఫామ్ అవడము ఇలాంటివన్నీ మనం చూడొచ్చు ఫిజికల్గా మనము పేషెంట్ ఎగ్జామిన్ చేసినప్పుడు మీ డాక్టర్ చాలా సమస్యలు అంటే పీసీఓడి కావచ్చు లేకపోతే ఇర్రెగ్యులర్ మెన్సెస్ కావచ్చు ఏ వయసు స్త్రీల్లో వచ్చే అవకాశం ఉంది అలాగే పీసీఓడి అనేది
చిన్న పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉందా అంటే చాలా మందికి అసలు ఈ మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అవ్వని వాళ్ళు ఉంటారు వాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉందంటారా ఓకే పిసిఓడి అనేది కొంతమందిలో ఎఫెక్ట్ అని అవుతూ ఉంటుంది బట్ దీని వల్ల పిసిఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాబట్టి లేదంటే థైరాయిడ్ వల్ల కానివ్వండి ఇటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంతమంది పిల్లల్లో మనం అసలు మెన్స్ట్రుయేషన్ అనేది చాలా లేట్గా చూస్తాము అంటే కరెక్ట్గా ఆ ఏజ్లో అవ్వకుండా డిలే అవ్వడం అనేది చూస్తూ ఉంటాము అలాగే కొంచెం టీనేజర్స్లో మనం చూసినట్లయితే పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా రావడము అంటే 2 మంత్స్కి 3 మంత్స్కి అట్లా రావడము అట్లీస్ట్ 40-45 డేస్కి అట్లా రావడము లేదు అలా కాదు అంటే వాళ్ళకి విత్ హెవీ పెయిన్ ఎక్కువగా రావడము లేదంటే ప్రొఫ్యూస్గా బ్లీడింగ్ ఎక్కువ అయిపోవడము దానివల్ల వాళ్ళ నీరసం అవ్వడము లేదంటే ఎనీమియా కండిషన్స్ ఇలాగా వా టీనేజర్స్లో మనం చూస్తాము అదే ప్రెగ్నెంట్ ఉమెన్ ఇలా వీళ్ళకి ఏమవుతుందంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట ఇలాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటే ఓవులేషన్ సమస్యలు అనేవి వస్తాయి ప్రతి మంత్ రిలీజ్ అవ్వాల్సినటువంటి ఎగ్ ఆర్ ఓవా అనేది లేట్ అవుతుంది డిలే అవుతుంది ఏ ఏ టైంలో అవుతున్నాయో మనం ఎక్స్పెక్ట్ చేయలేము సో దానివల్ల ఏమవుతుందంటే అనోవులేషన్ జరగడం వలన లేదంటే కొంతమంది అసలు రిలీజ్ అవ్వదు అనోవులేషన్ జరగడం వల్ల వారిలో ఫర్టిలిటీ అనేది కలగదు ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తాము అండ్ దీని కనుక ఒకవేళ ప్రెగ్నెన్సీ అయినా పీసీఓడి అనేది అన్ట్రీటెడ్గా మనం వదిలేస్తే కనుక అది వాళ్ళలో ఏదైనా మిస్క్యారేజెస్ అనేవి ఫామ్ అవ్వడం కానివ్వండి లేదంటే స్టిల్ బర్త్స్ డెవలప్ అవ్వడం ముందే డెలివరీ అయిపోవడము లేదంటే బ్లీడింగ్ డెవలప్ అయిపోవడము లేదా ఫిట్స్ రావడము లేదంటే ఇతరకి సంబంధించినటువంటి సమస్యలు ఏంటంటే జెస్టేషనల్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవ్వడం అనేది ఇటువంటి కండిషన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము ఇంకొంత అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కాబట్టి ఏ వాళ్ళ వయసుకి సంబంధించినట్టు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మనం వాళ్ళు చూడడం జరుగుతుంది అనమాట మరొక కాల్ ఉన్నా డాక్టర్ మాట్లాడదాం సంతోషి విజయనగర్ నుంచి నమస్తే సంతోషి గారు మాట్లాడండి డాక్టర్ గారితో సంతోషి గారు కొంచెం గట్టిగా మాట్లాడాలి మీరు మీరు మాట్లాడేది మాకు వినిపించటం లేదు మాట్లాడండి కొంచెం గట్టిగా డాక్టర్ గారితో మాట్లాడండి కాల్ కట్ అయిపోయింది డాక్టర్ అలాగే ఇంకొక కాల్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి వెల్కమ్ టు హలో డాక్టర్ భానుప్రియ గారు చెప్పండి చెప్పండి భానుప్రియ గారు నాకు లాస్ట్ మంత్ ఫిబ్రవరికి మంచి ప్రెగ్నెన్సీ వచ్చింది ఓకే అండి అది మళ్ళీ మిస్కారేజ్ అయిపోయింది 1 మంత్కి ఓకే మిస్కారేజ్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు 6 మంత్స్ అవుతుంది ఇంకా ఏం కాలేదు ఓకే 2 మంత్స్ నుంచి పీరియడ్స్ 2 డేస్ వచ్చి అయిపోతుంది ఓకే అమ్మా అంటే ఎందుకలా వస్తుందో తెలియట్లేదు ఓకే ఓకే అండి జనరల్గా మనం ఈ ప్రాబ్లంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా మిస్క్యారేజ్ అయిపోయింది అని అన్నారు ఇందాక మనం చెప్పుకున్నట్లు సెమెన్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ అనేది కూడా చాలా అవసరం అండి మోటిలిటీ క్వాంటిటీ ఎలా ఉంది అంటే క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఆల్సో మోటిలిటీ అది కదలిక సరిగ్గా ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ అక్కడ ఓకే అయినప్పటికీ కూడా ఒకవేళ ఉమెన్లో మెచ్యూర్ అవ్వాల్సిన రిలీజ్ అవ్వాల్సిన ఎగ్ సరిగ్గా ఫలదీకరణం జరగకపోయినా హెల్దీ ఓవర్ రిలీజ్ అవ్వకపోయినప్పుడు కూడా ఇటువంటి అబార్షన్ జరగడం అనేవి మనం చూస్తూ ఉంటాము ఆ తర్వాత కూడా మీకు మెన్సెస్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి కాబట్టి మీ కేసులో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా ప్రిడామినేటింగ్గా ఉంది సో ఒక్కసారి కనుక మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ కానివ్వండి లేదంటే హార్మోన్స్ టెస్ట్ ఒకసారి చేయించుకున్నట్లయితే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుందండి ఈ పీసీఓడి ప్రాబ్లంకి సంబంధించి లేదంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్కి సంబంధించి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి డాక్టర్ ఓకే మనము చూసినట్లయితే హోమియోపతిలో అంటే డాక్టర్ కేర్ పాజిటివ్ హోమియోపతిలో మేము కాన్స్టిట్యూషనల్ హోమియో మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి అంటే ఎటువంటి ఇంతకుముందు ఏమైనా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా వాళ్ళ వంశం లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇటువంటి సమస్యలు ఎవరికైనా ఉన్నాయా లేదంటే ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉందా అనేవి కేస్ టేకింగ్ ప్రాపర్ కేస్ అనలైజేషన్ ఉంటుంది కాబట్టి సో వారిలో అన్నీ చెక్ చేయడం జరుగుతుంది సో మనకి కరెక్ట్ కాజ్ అనేది తెలియడం వల్ల మనం దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది అండ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటే వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు లైఫ్ స్టైల్ అండ్ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అండ్ ఇండివిజువలైజేషన్ ఒక పేషెంట్కి ఉండే డిఫరెన్సెస్ని చూసి వాళ్ళ ఆహారపు అలవాట్లు అన్నీ కన్సిడర్ చేసుకొని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తాం కాబట్టి మనకి క్యూర్ అనేది త్వరగా దొరుకుతుంది అండ్ పరిష్కారం సమస్యకి త్వరగా దొరుకుతుంది అనమాట మరొక కాలర్తో మాట్లాడదాం డాక్టర్ వాసవి గారు గుజరాత్ నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే వాసవి గారు వెల్కమ్ టు హలో డాక్టర్ నమస్తే మేడం మాట్లాడండి డాక్టర్ గారితో మేడం నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది
పీరియడ్స్ రెగ్యులర్ గా రావు మేడం, ఇది రెగ్యులర్ గా వస్తాయి. మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది, ప్రెగ్నెన్సీ కూడా ట్రై చేసినా సక్సెస్ అవ్వట్లేదు మేడం. ఎందుకు అవుతుంది మేడం? పీరియడ్స్ ఏంటంటే టాబ్లెట్స్ యూజ్ చేస్తేనే వస్తుంది, అవి స్టాప్ చేస్తే మళ్ళీ స్టాప్ అవుతున్నాయి మేడం. దీని సమస్య ఏంటో చెప్తారా? ఓకే అండి, మీ కేసులో ఎక్కువ చూసుకున్నట్లయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ప్రిడామినేటింగ్గా ఉందండి. అందువల్ల మీకు ఓవులేషన్ ఓవై అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియకపోవడం వల్ల భార్యాభర్త కలిసినప్పటికీ కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది రైజ్ అవుతూ ఉంది. సో ఒకసారి మీరు హోమియోపతి మెడిసిన్ కాన్స్టిట్యూషన్ హోమియోపతి మెడిసిన్ ట్రై చేయండి, దానివల్ల మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. సో దీనివల్ల మీకు మెన్సెస్ అనేది న్యాచురల్గా ప్రొడ్యూస్ అవ్వేలా చేస్తారు, హార్మోన్స్ అనేవి న్యాచురల్గా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటి అంటే మీకు రెగ్యులర్గా మెన్సెస్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మనం కనుక చూసుకున్నట్లయితే మెన్సెస్ వన్స్ రెగ్యులర్ అయితే ఫాలికులర్ టెస్ట్ ద్వారా మనం ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అది కనుక్కోవడం జరుగుతుంది. సో ఆ టైంలో భార్యాభర్త కలిసినప్పుడు ఫెర్టిలిటీ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి మీరు ఒక్కసారి కనుక దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ కేర్ పాజిటివ్ హోమియోపతిని కలిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఈ మెన్సెస్ పీరియడ్స్ ఆ టైంలో మార్పులు కానీ లేకపోతే అవాంఛిత రోమాలు ఇవన్నీ కూడా పీసీఓడిలో అవునండి కారణాలుగా చెప్పుకోవచ్చు అంటారు. మనం మెన్సెస్ టైంలో కానీ మెన్సెస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి చూస్తాము. కొంతమందిలో వామిటింగ్స్ చూస్తాము, కొంతమందిలో కానివ్వండి ఇలా ఎక్కువ లూజ్ మోషన్స్ అవేవి అనగా చూస్తూ ఉంటాము. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాజెస్ వల్ల కానివ్వండి, వాళ్ళలో ఉండే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వల్ల కానివ్వండి, లేదంటే కొంతమంది ఇప్పటికీ కూడా మెన్సెస్ అంటే ఫియర్ అనేది ఉంటుంది. సో మెన్సెస్ వచ్చే ముందు టెన్షన్స్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి కొంతమంది మాత్రమే ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళలో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఎక్కువ చూడడం జరుగుతుంది. అండ్ ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల మనం ఏం చూస్తామంటే ఇలాగ రోమాలు ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోవడం అనేది, లేదంటే యాక్నే డెవలప్ అవ్వడం, ఆయిలీ ఫేస్ ఉండడం, ఇలాంటివన్నీ కూడా మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో ప్రిడామినేటింగ్గా చూడవచ్చు అనమాట ఇటువంటి సిమ్టమ్స్ని. అలాగే డాక్టర్, అండాశయంలో నీటి బుడుగులు అని చెప్పారు, అసలు ఈ నీటి బుడుగులు అనేవి ఏ వయసు స్త్రీలు ఎక్కువగా చూసే అవకాశం ఉంది? ఓకే, మనం చూసినట్లయితే ఇది ఏ వయసులో వారిలో కూడా చూడొచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే ఓవరి ఒకటి లేదా రెండు వీటిలో కూడా కొంతమంది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఆఫ్టర్ కొంతమంది ఏంటంటే తగ్గిపోయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట, నీటి బుడగలు అనేవి ఫార్మింగ్ అనేది. సో మనం అటువంటి కేసెస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ప్రిడామినేటింగ్గా ఉంది కాబట్టి దాన్ని వీలైనంత వరకు దాన్ని తగ్గించుకోవడానికి చూసుకుంటూ ఉండాలన్నమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అది ఎందువల్ల జరుగుతుంది, ఏ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది, లేదా థైరాయిడ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఉందా, లేదంటే ఇక్కడ ఈస్ట్రోజన్ హార్మోన్స్లో కానివ్వండి, FSHLH హార్మోన్స్ కానివ్వండి, ఏదైనా డిఫరెన్షియేషన్ ఏమైనా జరుగుతుందా అవన్నీ చూసుకొని ప్రాపర్గా కేస్ స్టడీ తీసుకొని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ కనుక మనం ఇచ్చినట్లయితే ఇలాంటి సమస్యలు కానివ్వండి, లేదంటే నెలసరి సమస్యలు కానీ ఇన్ఫర్టిలిటీ సమస్యలకి మనకి సమస్యకి పరిష్కారం అనేది ఈజీగా దొరుకుతుంది అన్నమాట. అసలు ఈ పీసీఓడి రావడానికి కారణం ఏమని చెప్పొచ్చు డాక్టర్? అంటే స్ట్రెస్ కాకుండా వంశపారపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉందంట? అవును, వంశపారపర్యంగా మనం చూసుకున్నట్లయితే వీటికి చాలా ఎక్కువ కాజెస్ అనేవి ఎక్కువ ఉంటుంది అనమాట. బికాజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది కాబట్టి అది క్యారీ ఆన్ అవుతూ ఉంటుంది ఒక ఫ్యామిలీలో ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి. ఇదే కాదు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా అంతే, అండ్ డయాబెటీస్, ఇలా బీపీ కానివ్వండి, ఇవన్నీ ఏంటి అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి ఈజీగా ట్రావెల్ అవుతూ ఉంటాయి అనమాట. సో వాటిని ఏంటంటే మనం కొంచెం దాని యొక్క సిమ్టమ్స్ రిలేటెడ్గా చూసినప్పుడు కొంచెం ఎర్లీగానే మనం కొంచెం డాక్టర్ని సంప్రదించినట్లయితే దానికి సమస్య పరిష్కారం అనేది ఈజీగా వచ్చేస్తుంది. మరొక కాల్ ఉన్నారు డాక్టర్, లాస్ట్ కాలర్ మాట్లాడదాం. కుసుమ గారు పామూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే కుసుమ గారు, వెల్కమ్ టు హలో డాక్టర్. నమస్తే మేడం. నమస్తే డాక్టర్ గారితో. డాక్టర్ గారు, యాక్చువల్లీ నాకు 5 ఇయర్స్ బ్యాక్ వాటర్ బబుల్స్ ఉన్నాయని చెప్పారు. ఓకే అమ్మా. అప్పుడు ఒక 1 మంత్ మెడిసిన్ యూజ్ చేస్తే తగ్గుతుంది అని చెప్పారు. అప్పుడు యాక్చువల్గా పెయిన్ వచ్చేది. ఓకే. నెక్స్ట్ వాడక పెయిన్ తగ్గింది, మేము ఇంకా తర్వాత పట్టించుకోలేదు. ఓకే. రీసెంట్గా ఏమవుతుందంటే బాగా అన్వాంటెడ్ హెయిర్ పెరుగుతుంది ఎక్కడ అంటే అక్కడ, పింపుల్స్ బాగా వస్తున్నాయి. ఓకే. దానికి మేము స్కిన్ కేర్ కి వెళ్తే ఈ మెడిసిన్ ఇచ్చారు కానీ మళ్ళీ 1 మంత్ ఆపిస్తే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. సో ఇంటర్నల్ గా ఏమన్నా ఉందేమో అని 1 వీక్ బ్యాక్ హాస్పిటల్కి వెళ్తే పీసీఓఎస్ టెస్ట్ చేశారు, థైరాయిడ్ టెస్ట్. ఓకే. అవి అన్ని నార్మలే ఉన్నాయమ్మా అని చెప్పారు. సో నాకు రెమెడీ అయితే ఏం దొరకట్లేదు, అందుకని మీరు సజెస్ట్ చేస్తారు. ఓకే. ఓకే, పిల్లలు ఉన్నారండి? ఓకే ఉన్నారు. ఓకే.
జనరల్ గా మనం చూసినట్లయితే పీసీఓడీ లోనే ఇలాంటి సింప్టమ్స్ అనేవి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేవి చూస్తూ ఉంటాము. మీకు స్కిన్ కంప్లైంట్స్ ఒక్కొక్కసారి పీసీఓడీ మైల్డ్ గా ఉన్నప్పుడు కూడా మనం ఇటువంటి సింప్టమ్స్ అనేవి చూస్తూ ఉంటాము. అంటే సరిగ్గా ఆ టైంలోని మైల్డ్ ఉన్న దాంట్లోనే మనం వెంటనే ఏమి సింప్టమ్స్ అనేవి సింప్టమ్స్ అయితే కనిపిస్తాయి కానీ మనకి టెస్ట్లలో అంత ఈజీగా అంత తొందరగా అయితే కనపడవు. లేదా స్ట్రెస్ వల్ల అయినా మీరు రావచ్చు, లేదంటే మీకు హెరిడిటరీగానే ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇటువంటివి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇలా హెయిర్ పెరగడము లేదంటే పింపుల్స్ పెరగడము, సమ్ పీపుల్లో ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి వాళ్ళకి తగ్గినా కూడా నెక్స్ట్ జనరేషన్కి ఎఫెక్ట్ అవ్వకపోయినా ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది క్యారీ అవుతుంది కాబట్టి సో అటువంటి ఛాన్స్లో ఒకసారి చూడండి, దానివల్ల కూడా మీకు రావచ్చు. లేదంటే సమ్ టైమ్స్ మైల్డ్గా పీసీఓడీ ఉన్నా కూడా చూస్తాము. ఈ మెన్సెస్ కరెక్ట్గా ఉండి ఒకవేళ టెస్ట్లు చేసినా కూడా నార్మల్గా ఉంది అంటే ఒకవేళ ఫ్యామిలీలో ఉన్నట్టు కారణం అన్నమాట. దీన్ని రైట్ డాక్టర్, పీసీఓడీ ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏంటి, ఏ వయసులో వస్తుంది, అలాగే వచ్చిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, చాలా చక్కగా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హలో డాక్టర్, నమస్తే.